హలో ఫుడ్ కిచెన్ వ్యూయర్స్ ఈ వీడియోలో మనం మనందరి ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను బయటకు వెళ్ళి తినడం వీలు కాని వాళ్ళు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మో చికెన్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ బయట వెళ్ళి తినడం బెటర్ అనుకునే వాళ్ళు ఒకసారి వీడియో చూడండి ప్రతిసారి ఇంట్లోనే చేసుకోవడానికి అలవాటు పడతారు అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ సో చూసిద్దాం మనం చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసేయాలో ముందుగా బిర్యానీ మసాలా తయారు చేసేసుకుందాం నేను ఇక్కడ ఒక ఇరవై మిరియాలు పదిహేను లవంగాలు ఒక ఎనిమిది నుండి వరకు యాలకులు ఒక జాపత్రి నాలుగు మరాఠీ మొగ్గ మూడు స్టార్ అనాస్ ఒక దాల్చిన చెక్క వీటన్నిటిని మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇలా నేను చూపించిన విధంగా లవంగాలు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా దేనికి దానికి సపరేట్గా రోస్ట్ చేసుకుంటే అన్నీ సమానంగా రోస్ట్ అవుతాయి అన్నీ కలిపి చేస్తే ఒకటి ఎక్కువ అవ్వచ్చు ఒకటి తక్కువ అవ్వచ్చు సో అలా అవ్వకుండా దేనికి దానికి సపరేట్గా చేసుకుంటే బాగుంటుంది మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ మసాలా అనేది కరెక్ట్గా వెయ్యాలి సో నేను చెప్పిన కొలతలతో ఎంత కావాలో అంత తీసుకొని మన బిర్యానీ చికెన్ క్వాంటిటీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు మనం ఈ మసాలా అనేది తీసుకోవాలి ఇలా బిర్యానీ చేసేటప్పుడే మసాలా పట్టుకోవడం లేట్ అవుతుంది అనేవాళ్ళు బిర్యానీ మసాలా అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసి నిల్వ ఉంచుకోవచ్చు నేను వీడియోలో చూయించిన మసాలాలే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని సేమ్ ఇలాగే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకుంటే బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ మనకి మన బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది ఇలా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి మెత్ మరీ మెత్తగా కాకుండా వాటర్ అనేది కొంచెం యాడ్ చేయకుండా ఇలా డ్రై పౌడరే మనం రెడీ చేసుకోవాలి బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం బిర్యానీకి బిర్యానీ మసాలా ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ సో ఇక్కడ నేను ఒక సెవెన్ టు ఎయిట్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను బిర్యానీలో పుదీనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పుదీనా ఫ్లేవర్ అనేది యాడ్ అయితే బిర్యానీ టేస్టే మారుతుంది సో ఇందాక చూపించిన ఉల్లిపాయలు ఇలా నూనెలో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ అనియన్స్ మన బిర్యానీకి యాడ్ చేస్తే రుచి అనేది మహా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటున్నాను ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్గా బాగా టేస్టీగా ఉంటుంది నిల్వ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక త్రీ మీడియం సైజ్ అల్లం అండ్ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ టు థర్టీన్ అలా వెల్లుల్లి తీసుకున్నాను ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచి బిర్యానీలో యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది ఎంతైనా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా సో చికెన్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను బిర్యానీ కాబట్టి లెగ్ పీసెస్ అనేవి ఉంటే బాగుంటుంది లెగ్ పీసెస్ కాకుండా ఇంకా మిగిలిన పీసెస్ అయినా కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది చికెన్ని ఇలా వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ గంజు తీసుకున్నాను ఇందులో త్రీ టు ఫోర్ కేజీస్ బిర్యానీ మనం కుక్ చేసుకోవచ్చు సో నేను మ్యారినేషన్ డైరెక్ట్ ఇందులోనే చేసేస్తున్నాను దీని మీదకి వెళ్ళి రైస్ యాడ్ చేస్తాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో ఇలా బేస్ అంతా స్ప్రెడ్ చేయాలి మనం మ్యారినేషన్ పెట్టినా కూడా మాడకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా అన్ని కార్నర్స్లో వచ్చేలాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఇలా ఆయిల్ రాయకుండా డైరెక్ట్ మ్యారినేషన్ని మనం బేస్లో వేసేస్తే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఇలా ఒక లేయర్ మనం ఆయిల్ అన్ని కార్నర్స్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందాక క్లీన్ చేసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పెద్ద పెద్ద పీసెస్కి మసాలా లోపల వరకు వెళ్ళాలంటే కొద్దిగా చిన్న చిన్న కట్స్ పెడితే మనం యాడ్ చేసిన మసాలా అనేది లోపల వరకు వెళ్ళి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న గరం మసాలా పొడిని ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పుదీనా ఆకులను యాడ్ చేసుకోవాలి పుదీనా ఉన్ను కొత్తిమీర తర్వాత కొద్దిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెరుగు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ఈ పెరుగు అనేది మనం ఎక్కువ తీసుకుంటే మ్యారినేషన్ లూజ్గా వస్తే మసాలా అనేది మంచిగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది తక్కువ వేస్తే అంత డ్రై డ్రైగా ఉంటుంది తర్వాత ఒక రెండు నుండి మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఇలా పీసెస్ కన్నిటికీ పట్టేలాగా మంచిగా కలపాలి మ్యారినేషన్ అనేది బాగా చేస్తేనే పీసెస్కి మసాలా అంత ఫ్లేవర్ ఇంకి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్ని పీసెస్ డిప్ అయ్యేలాగా మ్యారినేషన్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ రైస్ బాయిల్ చేసుకోవడానికి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి వాటర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందాక చూపించిన మసాలాలు అన్నీ ఒక రెండు రెండు ఈ వాటర్లో వేసుకోవాలి మనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్స్ ఈ అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా రైస్కి పట్టుకొని రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం బిర్యానీ కోసం రైస్ ఎప్పుడు వెంటనే తీసుకొని ఇందులో ఉడకబెట్టుకోవద్దు ఒక అరగంట నుండి గంట వరకు ముందుగా నానబెట్టుకుంటే ఆ రైస్ అనేది చాలా బాగుంటుంది ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వాటర్ ఒక ఐదు నిమిషాల పాటు కొద్దిగా వేడయ్యాక మనం ఇందాక నానబెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మరీ సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రైస్ ఉడకబెట్టుకోవాలి ముందుగా మనం ఈ రైస్ కరెక్ట్గా కుక్ చేస్తే అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి దానికి మించి ఉడకబెట్టినా కూడా బిర్యానీ అంతా మెత్త మెత్తగా అయిపోతుంది దానికి తక్కువగా చేసినా కూడా ఆ రైస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా మనం ఒక మెతుకు తీసుకుంటే ఇలా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి దీనికి మించి ఉడకబెట్టొద్దు దీనికి తక్కువ కూడా ఉడకబెట్టొద్దు ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న దాంట్లోకి మనం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేసేయకుండా ఇలా లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోవాలి ఒకటేసారి ఇలా కుప్పలాగా పెట్టేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగుండదు లేయర్ బై లేయర్ వేస్తూ ఉంటేనే బాగుంటుంది ఒక లేయర్ రైస్ వేసి ఇలా అన్ని కార్నర్స్ కవర్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అలా ఒక లేయర్ రైస్ మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇంకొక లేయర్ ఇలా యాడ్ చేయాలి రైస్ మీదనే యాడ్ చేయాలి ఇలా దీని ఫ్లేవర్ కూడా రైస్కి పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పుదీనా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి రైస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికినాక మనం వాటర్ అనేది మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోవాలి అలా కాకుండా అలాగే ఉంచితే ఇంకా రైస్ అనేది ఇంకా ఎక్కువ ఉడికే ఛాన్స్ ఉంటుంది ఇలా మనం ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత అది మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి దాని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న అనియన్స్ ఇంకొక లేయర్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ లేయర్ బై లేయర్ వేస్తూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అనియన్ లేయర్ అనేది యాడ్ చేశాక దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకోవాలి మనం ఇది కూడా ఈక్వల్గా అన్ని కార్నర్స్కి వచ్చేలాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అవి బాగా బ్లాక్ అయ్యేవారు ఉంచితే టేస్ట్ అనేది బాగా మాడిపోయినట్టు వస్తుంది సో చూస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనియన్స్తో మన బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీ మనం ఇలా ఇదే మోడల్లో మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ అనేది అంతగా బాగుండదు ఇలా ఈ గంజిలో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రిమైనింగ్ రైస్ని కూడా ఇలా ఫైనల్ లేయర్లాగా వేసేసి ఈక్వల్గా ముందు లేయర్స్ ఎలా స్ప్రెడ్ చేసుకున్నామో అలా ఈక్వల్ కార్నర్స్కి వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత దాని మీద మనం ఫ్రై ఆనియన్స్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ అనియన్స్ కూడా మనం ఎంత యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్గా ఉంటుంది బిర్యానీ మనం చికెన్ ఇందాక మ్యారినేట్ చేసి యాడ్ చేసుకున్నట్టు ఈ విధంగా కాకుండా కర్రీలాగా కూడా కుక్ చేసుకొని కింద లేయర్ యాడ్ చేసుకొని పైన ఇదే విధంగా లేయర్ బై లేయర్ రైస్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైనల్గా ఇంకొక లేయర్ పుదీనా ఉన్ను కొత్తిమీర మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవరబుల్గా ఉంటుంది మన బిర్యానీ నేను ఈ బిర్యానీలో ఫుడ్ కలర్స్ అనేవి ఏవి యాడ్ చేయలేదు కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అలా ఆర్టిఫిషియల్ కలర్స్ నాకు వేయడం కొద్దిగా ఇష్టం ఉండదు అలా ఆర్టిఫిషియల్ కలరే కాకుండా మనం న్యాచురల్గా కావాలి అనుకుంటే కూడా మన కుంకుమ పువ్వుని వాటర్లో యాడ్ చేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అది కూడా మంచి కలర్ ఇస్తుంది మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది సో మన లేయర్స్ అన్నీ అయిపోయాక ఇలా ఫైనల్ టచ్ గీ నెయ్యితో మనం ఇలా ఒక లేయర్ వేసుకోవాలి నెయ్యి ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ నెయ్యి కూడా ఒకటే చోట వేయకుండా ఇలా ప్రతి చోట ప్రతి కార్నర్ వేస్తూ వెళ్ళాలి మనం పైన పెట్టే లిడ్ మనం కరెక్ట్గా చూసుకోవాలి మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా నాకు ఈ ప్లేట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సో నేను ఇది పెట్టేసుకున్నాను ఇలా కుదరదు అనేవాళ్ళు గోధుమ పిండిని ఇలా కలిపి మన మూలలకి మొత్తం అనేది పోకుండా పెట్టేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి